తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను ప్రభావం తీవ్రంగా చూపే అవకాశం ఉంది ఇవాళ అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దాదాపు ముప్పై ఆరు గంటల పాటు దీని ప్రభావం చూపే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు ఇక ఇరవై ఒక్క సెంటీమీటర్ల కంటే ఎక్కువగా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది ఇటు ఏపీలోని పోర్టులకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు రెండు వందలకు పైగా రైళ్లు రద్దయినట్టుగా తెలుస్తోంది బంగాళాఖాతంలో దానా తుఫాను తీవ్రత పెరిగింది ఇవాళ అర్ధరాత్రి తీరం దాటొచ్చంటూ అధికారులు అంచనా వేస్తున్నారు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు దాదాపు ముప్పై ఆరు గంటల పాటు తీవ్ర తుఫాను కొనసాగే ఛాన్స్ ఉంది దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన చేస్తున్నారు అధికారులు ఇరవై ఒక్క సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు అటు పోర్ట్లకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు దాదాపు ఇటు దక్షిణ మధ్య రైల్వేతో పాటు ఈశాన్య రైల్వే కూడా రెండు వందలకు పైగా రైళ్లను రద్దు చేసినట్టుగా తెలుస్తోంది ఇక ఇవాళ తెల్లవారుజామున వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారింది దీంతో రేపు లేదా ఎల్లుండి తెల్లవారుజాములోపు పూరి ఒడిస్సా అలాగే పశ్చిమ బెంగాల్ సాగర్ ద్వీపం మధ్య భీత్కార్ కానిక ధిమ్రా సమీపంలో తీవ్ర తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు ఉత్తరాంధ్రలో వాతావరణం ప్రస్తుతం మేఘావృతమై ఉండి చదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి గంటకు ఎనభై నుంచి వంద లేదా నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తాయని పేర్కొంది ఇక బలమైన ఈదురుగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక చదుర్మదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది మొత్తం మీద వాతావరణానికి సంబంధించి భారత వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు అలాగే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ విశాఖ వాతావరణ కేంద్రం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం చెప్పటిన దానా తుఫాను క్రమంగా బలపడుతూ పెను తుఫానుగా మారే అవకాశాలు కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ ఎప్పటికే ఒరిస్సా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది మనతో పాటు ఈ దానా తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఏ మేరకు ఉందో మాట్లాడడానికి విశాఖ వాతావరణ విభాగాధికారి శ్రీనివాస్ గారు అందరూ సార్ చెప్పండి ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటి నేనే రోజు చూసిన వాయుగుండం అది ఈ రోజు ఉదయానికి మరింతగా బలపడుతూ తుఫాన్గా ఇంటెన్సిఫికేషన్ అవ్వడం జరిగింది అది ప్రస్తుతం అయితే ఈస్ట్ సెంట్రల్ ఆఫ్ బెంగాల్లో ఒరిస్సాలో ఉన్నటువంటి పరదీప్కి ద ఆగ్నేయంగా ఫైవ్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలోను అలాగే నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సాగర్ ఐలాండ్స్కి దక్షిణ ఆగ్నేయంగా సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలోనూ కేంద్రీకృతం అయింది ఇది దీన్ని దానా తుఫాన్గా నామకరణం చేయడం జరిగింది ఇది క్రమేపీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ అంటే రేపటికి ఇది మరింతగా ఇంటెన్సిఫై అవుతూ తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందండి సివియర్ సైక్లోనిస్టామ్గా మారుతూ అది రేపు రాత్రికి కానీ అంటే ట్వంటీ ఫోర్త్ నైట్ నుంచి నైట్ నైట్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ ఈ సమయంలో నార్త్ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ కోస్ట్ మధ్య ఉన్నటువంటి పూరి సాగర్ ఐల్యాండ్ మధ్యన భీతర్ కనిక అండ్ ధమ్రా అంటే ఇవి ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రాంతాలు ఈ ఈ ప్రాంతాల దగ్గర అది క్రాస్ అయ్యేటట్టుగా క్రాస్ అవ అవ్వబోతున్నట్టుగా మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం ఇది దీని ప్రభావం మ్యాక్సిమం ఎక్కువగా మనకి ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ కోస్ట్ అయితే కనిపిస్తుంటుంది ఇందులో చూస్తే అయితే ప్రస్తుతం అయితే ఈస్ట్ సెంట్రల్ బయా బెంగాల్ ఇది ఇక్కడైతే తుఫాన్ అయితే ఇప్పుడు అయితే ప్రస్తుతం అయితే కేంద్రీకృతమైంది ఇక్కడ ఇది లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్స్ అయితే చూసుకుంటే మన సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఉన్నాయి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఇస్ ఎయిటీన్ నైన్ పాయింట్ సిక్స్ ఈస్టర్న్ డిగ్రీస్ లాంగ్ట్యూడ్ ఇవి ఇక్కడ ఇది పరదీప్ చూసుకుంటే ఆగ్నేయంగా సుమారు అంటే పరదీప్ అనే ఇది ఆగ్నేయంగా ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ కిలోమీటర్స్లో ఇటు వెస్ట్ బెంగాల్ అనేటువంటి సాగర్ ఐలాండ్స్కి అయితే చూస్తే దక్షిణ ఆగ్నేయంగా ఇది సిక్స్ కిలో ఉంది ఇది నెక్స్ట్ ఇలాగ మన కోస్టుల దగ్గర ఉన్నటువంటి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ మీదుగా నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ ఇది రీచెస్ ఇది వాయు బంగాళాఖాతంకి రేపటికి రీచ్ అవుతూ ఇది మరింతగా ఈ ప్రాంతంలో ఇంటర్న్స్ వెళతూ తీవ్ర తుఫానుగా మారి ఇటు నార్త్ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ మధ్య ఉన్నటువంటి పూరి సాగర్ ఐలాండ్ మధ్యన భీతర్ కనుక అండ్ ధమ్రా అంటే ఈ ప్రాంతం దగ్గర సుమారు రేపు రాత్రి కానీ ఎర్లీ అవర్స్ ఆఫ్ ట్వంటీ ఫిఫ్త్ కానీ యాజ్ ఏ సివియర్ సైక్లోనిస్టామ్గా క్రాస్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే మనం ఐఎమ్డి రాష్ట్రం మీద ఏ మేరకు ప్రభావం చూపించింది మన రాష్ట్రం వరకు చూసుకుంటే మటుకి దీని ప్రభావం ఒక మోడరేట్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మనకి ఉత్తరాంధ్ర తీరంబడి కూడా గాలుల తీవ్రత క్రమేపీ పెరుగుతూ ఉంటుంది ఈరోజు నుంచి అయితే మనకి ఎలాంగ్ అండ్ ఆఫ్ నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ ఈ బలమైన ఈదురు గాలు అయితే గంటకి ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్లు అలాగే యాభై కిలోమీటర్లు క్రమేపీ నెక్స్ట్ మన ఆఫ్ బెంగాల్లో అంటే మనకి కోస్ట్ దగ్గర ఉన్న డబ్ల్యూసిబాయిలో గ్రాడ్యువల్గా పెరుగుతూ అవి ఎయిటీ టు నైంటీ కేఎంపిహెచ్ వరకు వెళ్ళే ఛాన్స్ అనిచేత మన కోస్ట్లో ఉన్నటువంటి మత్స్యకాలు ఎవరిని కూడా వేటకి వెళ్ళొద్దని అయితే మట్టి చెప్తున్నాం నెక్స్ట్ ఫర్దర్గా ఇప్పుడు ఏర్పడినటువంటి తుఫాను దృష్ట్యా మన కోస్ట్లో ఉన్నటువంటి పోర్ట్స్ అందరికీ కూడా ప్రధాన నౌకాయన కేంద్రం అందరికీ కూడా రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక అంటే డిస్టెంట్ వార్నింగ్ సిగ్నల్ నెంబర్ టూ అది అగిరేయలసిందిగా అయితే మనం చెప్తున్నాం రైన్ఫాల్ వరకు చూసుకుంటే ఈ వన్ ఆర్ టూ డేస్ మట్టికి జస్ట్ ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడా జల్లలు కానీ ట్వంటీ ఫిఫ్త్ మట్టికి కొంచెం రైన్ఫాల్ యాక్టివిటీ ఉత్తరాంధ్రలో అయితే పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది ఒకటి రెండు చోట్లంటే ముఖ్యంగా కొన్ని పార్తీపురం విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాలకు అయితే ఒకటి రెండు చోట్ల భారీ వర్షం అంటే ట్వంటీ ఫిఫ్త్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం ఇది ఎప్పటిలాగా ఈ ప్రభావం వైదొల మీద ఉందండి భూ ఉపరితలం మీద ఇది మ్యాక్సిమం ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది ఇది దీని ప్రభావం మనకి ఓకే సో ఒకటే చెప్తున్నారు విశాఖ వాతావరణ విభాగాధికారి మొత్తం మీద దానా తుఫాను ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పెద్దగా చూపుకోవచ్చు కానీ ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఇది ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు అని చెప్తా ఉన్నారు మరోవైపు చూసుకుంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆ రేవు పట్టణాలు ఏవైతే ఉన్నాయో అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది మరోవైపు చూసుకుంటే కనుక రైల్వే శాఖ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ వైపు వెళ్ళే మొత్తం ఆ రైళ్ళన్ని కూడా రద్దు చేసిన నేపథ్యం మనకు కనిపిస్తోంది విశాఖ వాతావరణ శాఖ నుంచి కెమెరామెన్ అజయ్తో వర్మ ఫర్ ఆర్టీవీ బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను క్రమంగా దానా తుఫాను ప్రభావం తీవ్రంగానే చూపే అవకాశాలున్నాయి గంటకు ఎనభై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు వీచే అవకాశం ఉంది తీరం వెంబడి దీంతో అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ సూచిస్తున్న పరిస్థితి ముఖ్యంగా ఇది పారాదీప్కు నాలుగు వందల అరవై కిలోమీటర్లు అలాగే ధమ్రాకు నాలుగు వందల తొంభై కిలోమీటర్లు సాగర్ ద్వీపానికి ఐదు వందల నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది ఇది ఇవాళ తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది మరికొద్ది గంటల్లో ఇక మరొక రెండు రోజుల పాటు ఎస్ మీరు చూసిన దృశ్యాలు భారత వాతావరణ శాఖ సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజెస్ చూడొచ్చు మనము ఇక్కడ సరిగ్గా పారాదీప్ అలాగే ఎస్ పారాదీపు అలాగే సాగర్ ద్వీపం అలాగే ధమ్రా పశ్చిమ బెంగాల్ ఒరిస్సా మధ్య ఈ తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ ఈ దృశ్యాలు చూడొచ్చు భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసినటువంటి శాటిలైట్ ఇమేజెస్ ఇవి దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర అలాగే కోస్తా దీంతో పాటు రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తోంది ఇక దీంతోపాటు ఒడిస్సా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిష్కారం పడుతుంది మనం చూడొచ్చు ఒకసారి తుఫాను ఎక్కడైతే కేంద్రీకృతమైందో ఆ ప్రాంతాన్ని ఒకసారి మనం శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చూస్తే కనుక పారాదీప్ అలాగే ధమ్రా ఇక సాగర్ ద్వీపం సాగర్ ద్వీపం ఏదైతే పశ్చిమ బెంగాల్ ఉందో అలాగే ఒడిస్సా పారాద్వీపు ద్వీపకల్పానికి మధ్యలో ఇది తీరం దాటే అవకాశం ఉంది ఇక బీత్ఖార్ కానిక దాంతోపాటు ధమ్రా మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు ఒకసారి ఆ దృశ్యాలు మనం చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వరకు ఎనభై నుంచి వంద లేదా నూట ఇరవై కిలోమీటర్ల భారీ వేగంతో ఈదురుగాళ్లు భారీ ఈదురుగాలు వీసే అవకాశం ఉన్నట్టుగా కనబడుతోంది సముద్రం అంతా కూడా అల్లకలోలంగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఒడిస్సా తీరము కోస్తాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర తీరాల్లో సముద్రము చాలా అల్లకలోలంగా ఉంటుంది దీని ప్రభావంతో భయంకరమైనటువంటి ఈదురుగాలు వీసే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో మరొక మూడు నాలుగు రోజుల వరకు సముద్రం తీరం వెంబడి చేపల వేటకు వెళ్ళొద్దంటూ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది ఇక దీని ప్రభావంతో చెదురుముదురుగా భారీ వర్షాలు కురుస్తాయి ఉత్తరాంధ్రలో విశాఖ విజయనగరం శ్రీకాకుళం తీర ప్రాంతంతో పాటు ఎస్ ఈ తీర ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది దాంతోపాటు కోస్తా రాయలసీమ జిల్లాలో కూడా కోస్తాంధ్ర అలాగే రాయలసీమ ఈ అన్ని జిల్లాల్లో కూడా తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఖచ్చితంగా ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఒకసారి మనం ఇక్కడ సైక్లోన్ ఎఫెక్ట్ ఏ రకంగా ఉందో మనకు చూస్తే అర్థమవుతుంది ఎస్ ఇది తుఫాన్ కేంద్రీకృతమైన ప్రాంతము చాలా క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ మనకు పారాదీపు అలాగే ధమ్రా ఇక సాగర్ ద్వీపకల్పానికి దాదాపుగా నాలుగు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైన దృశ్యాలు మనకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి సో ఈ రకంగా తుఫాన్ తల తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తుంది ఇక దాంతోపాటు ఉత్తరాంధ్రలో పూర్తిగా మేఘావృతమై ఉంటుంది ఎస్ విజయనగరం విశాఖతో పాటు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది ఒకసారి మనం చూడొచ్చే దృశ్యాలు వాతావరణ శాఖ చెప్తున్నటువంటి అంచనాన్ని బట్టి ఇక్కడ మనం క్లియర్గా అర్థమవుతుంది ఇది ఇది తుఫాను కేంద్రీకృతమైన ప్రాంతము ఈ ప్రాంతంలోనే సరిగ్గా ఇది మనకు ఉత్తరాంధ్రకు అంటే ఇక్కడ సాగర్ ద్వీపం ఒడిస్సా సాగర్ ద్వీపానికి అలాగే ఇక్కడ పారాదీప్ పారాదీప్కు ఇక్కడ ధిమ్రాకు మధ్యలో ఇది కేంద్రీకృతమైంది ఇది సాగర్ ద్వీపం ఇది ఎస్ తూర్పు మధ్య బంగాళాఖాతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ప్రభావంతో ఇలా ఇటువైపు నుంచి ఇక్కడ తీరం దాటే అవకాశం ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ ఈ తీరంలో ఉంది దీని ప్రభావంతో ఇటు ఉత్తరాంధ్ర ఒడిస్సా దాంతోపాటు కోస్తాంధ్ర ఈ రాయలసీమ ఈ ప్రాంతాల్లో నియర్ బై చెన్నై వరకు కూడా దీని ఎఫెక్ట్ ఉండొచ్చు బహుశా ఈ ప్రాంతం ఈ పుదుచ్చేరి వరకు ఈ ప్రాంతం అంతా కూడా ఈ కొంత అల్లకొల్లంగా ఉండే ఛాన్స్ ఉంది ఇక్కడ వర్షాలకు ఆస్కారం ఉన్నట్టుగా చెప్తున్నారు సో ఈ ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది సో ఇదంతా కూడా ఈ తుఫాను ఏదైతే కేంద్రీకృతమైందో ఏ ఈ ప్రాంతం మనం ఒకసారి చూడొచ్చు ఇది రైట్ ఇక్కడ ఇలా ఇది సైక్లోన్ ఇంపాక్ట్ ఇలా ఉంటుంది సో ఇదంతా కూడా ఈ తీర ప్రాంతం అంతా కూడా గంటకు దాదాపుగా నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తుంది చాలా అప్రమత్తంగా ఉండని చెప్తుంది ఇప్పటికే అల్లూరి సీతారామరాజు మన్యం విజయనగరం విశాఖపట్నం అలాగే చాలా జిల్లాల్లో ఇంకా చాలా జిల్లాల్లో భారీ వర్షాలకైతే ఆస్కారం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఒకసారి మనకు మరొకసారి శాటిలైట్ ఇమేజ్ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎస్ ఇది ఇక్కడ తుఫాను కేంద్రీకృతమైన ఎస్ చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది ఇది ఈ ప్రాంతం దీంతో ఇక్కడ మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఉత్తరాంధ్ర ఈ ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం దాంతోపాటి కోస్తా జిల్లాలు బాపట్ల నెల్లూరు గుంటూరు కోస్తా రాయలసీమ దక్షిణ కోస్తా రాయలసీమ ఇవన్నీ జిల్లాలు ఇప్పటికే గత అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే మొన్న వారం క్రితం ఇప్పుడు మళ్ళీ దీని ప్రభావంతో ఈ ఈ ఏరియా అంతా తీర ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది అయితే ఇది ఈ దానా తుఫాన్కు ఈ దాన తుఫాను ఇవాళ తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది దాదాపుగా ఈ రేపు లేదా ఎల్లుండి మరొక రెండు రోజుల పాటు అంటే ముప్పై ఆరు గంటల పాటు ఇరవై నాలుగు గంటలకు పైగా ముప్పై ఆరు గంటలు లేదా నలభై ఎనిమిది గంటల వరకు కూడా దీని ప్రభావం కొనసాగే అవకాశం ఉంది ఇది దీని ప్రభావంతో ఖచ్చితంగా శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరు విశాఖ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం చెప్తున్నారు మరోవైపు తీర ప్రాంతంలో రాత్రి రాత్రి వరకు కూడా గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వేసే అవకాశం చెప్తున్నారు ఇటు రైళ్లు కూడా రద్దైన పరిస్థితి కనబడుతోంది బంగాళాఖాతంలో ఏర్పడిన దాన తుఫాన్ ప్రభావంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అలాగే దక్షిణ మధ్య రైల్వే కూడా భారీగా రైళ్లు రద్దయ్యాయి పలు రైళ్లను కూడా దారు మళ్లించిన పరిస్థితి కనబడుతుంది దాదాపు రెండు వందల సర్వీసులు కూడా రద్దయిన పరిస్థితి కనబడుతూ ఉంది ఇక ప్రయాణికుల వివరాలు తెలిపేందుకు కూడా ఇప్పటికే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు రైల్వే శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తం మీద ఇటు ఒడిస్సా అలాగే చెన్నై వచ్చే ట్రైన్స్ కావచ్చు అట్లాగే పశ్చిమ బెంగాల్ బెంగళూరు పశ్చిమ బెంగాల్ మధ్య తిరిగే సికింద్రాబాద్ మధ్య తిరిగే చాలా రైళ్ళు ప్రధాన రైళ్ళని కూడా రద్దయిన పరిస్థితి కనబడుతుంది సో ఆ రకంగా భారత వాతావరణ శాఖ అయితే ప్రస్తుతానికి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది ఒకసారి మళ్ళీ నేను మీకు సాటిలైట్ ఇమేజ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎస్ రైట్ ఇది ఒడిస్సా పారాద్వీపు అలాగే ఈ సాగర్ ద్వీపం ఇక్కడ కేంద్రీకృతం చూడండి ఇఫా ఏదైతే ఉంది ఈ డీప్ డిప్రెషన్ ఇది వాయుగుండంగా మారి తీవ్ర తుఫానుగా మారింది దీని ప్రభావంతో ఇటు సాగర్ ద్వీపము పశ్చిమ బెంగాల్ సాగర్ ద్వీపము ఒడిస్సా పారాద్వీపు అలాగే ధమ్రా ఈ మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది ఇక్కడ ఇలా ఇలా ఇక్కడ వరకు కూడా ఉంది ఇక్కడ నుంచి ప్రారంభమైంది సో దీని ఎఫెక్ట్ ఇక్కడ వరకు ఉంటుంది సో ఈ రకంగా ఇక్కడ తీరాన్ని దాటే అవకాశం ఉంది ఖచ్చితంగా సో ఇది ఇక్కడ నుంచి దీని ఎఫెక్ట్ ఇలా ఉంటుంది ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమ తమిళనాడు మేబీ ఇక్కడి దాకా కూడా ఉత్తర తమిళనాడు ఇవన్నీ జిల్లాల్లో కూడా ఈ మొత్తం ఎఫెక్ట్ ఉంటుంది ఇదంతా కూడా రైన్స్ వచ్చే అవకాశం ఉంది సో ఈ రకంగా భారీ వర్షాలకైతే ఆస్కారం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తుంది ఎస్ అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దు తీవ్ర తుఫాను హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో భారీ ఈదురుగాలు వీసే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ అయితే చెప్తుంది ఇప్పటికే తెలుసు గత వారం కింద ఏర్పడిన అల్పపీడన వాయుగుణ ప్రభావంతో తీవ్ర ప్రభావం చూపింది కర్ణాటక తమిళనాడు అలాగే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచన అక్కడ మనం చూసాం భారీ వర్షాలు పడ్డ నేపథ్యం సో ఈ నేపథ్యంలోనే తాజాగా మళ్ళీ దానా తుఫాన్ ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది అనేది అధికారులు అయితే అప్రమత్తమైన పరిస్థితి అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ అధికారులు సూచించే పరిస్థితి ముఖ్యంగా మత్స్యకారులు మత్స్యకారులు సముద్రంలో అస్సలు వేటకు వెళ్ళొద్దు ఇంకొక మూడు రోజుల పాటు దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది తుఫాను తీరం దాటిన తర్వాత కూడా వీత్కార్ కనుక అలాగే ధమ్రా మధ్యలో కనుక తీరం దాటితే కనుక తీరం దాటిన తర్వాత భారీ వర్షాలకైతే ఆస్కారం ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలైతే ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తుంది ఇప్పటికే అధికారులు కూడా డిఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి అవసరమైన సహాయక చర్యలకైతే అలర్ట్గా ఉండమంటూ చెప్తున్న పరిస్థితి ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇంకా ఈ రెండు రోజుల పాటు గురు శుక్ర శనివారాలు ఈ మూడు రోజుల పాటు భారీ వర్షాలకైతే ఆస్కారం ఉంది ఒకవేళ శుక్రవారం లేదా శనివారం ఈ రెండు రోజుల్లో ఏదో రోజు తీరం దాటితే కనుక ఖచ్చితంగా మరింత భారీ వర్షాలకు ఆస్కారం ఉంది ఒకవేళ తీరం దాటే సమయానికి ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా ఛాన్స్ ఉండే అవకాశం లేకపోలేదు ఎందుకంటే భారీ వర్షాలు కురిసిన తర్వాత ఖచ్చితంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది ఎస్ ఒక్కసారి మనం చూడొచ్చు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆ దృశ్యాలు లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన దృశ్యాలవి ఎస్ ఒకసారిగా ఇప్పటికే ఈదురుగాలు భారీగా వీస్తున్నాయి దానా తుఫాన్ ఎఫెక్ట్ ఏ రకంగా ఉందో మనం ఒకసారి లైవ్ విజువల్